నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. తణుకులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను కథగా మలచి నిర్మించిన స్వేచ్ఛ లాగు చిత్రం సందేహాత్మకంగా ఉందని ఎమ్మెల్యే కార్నూలు వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు నరేంద్ర సెంటర్లో సోమవారం రాత్రి స్వేచ్ఛ లాగు చిత్రాన్ని ఎమ్మెల్యే కార్నూలు ప్రారంభించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో మృతుల కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్న పరిస్థితులు చాలా బాధాకరమని, ప్రమాదాల్లో కుటుంబ సభ్యులు చనిపోతే ఆ కుటుంబం పడుతున్న నరక వేదనను లఘు చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిత్రం డైరెక్టర్ మధుతో పాటు చిత్రం యూనిట్ అందరినీ ప్రశంసించారు. కార్యక్రమ వైఎస్ఆర్సీపీ తణుకు పట్టణ అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మట్టా వెంకట్, తణుకు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ఆకుల కిరణ్, చింతాడ సంజీవరావు, ఎల్పే సరోజిని, సామంతుల అప్పారావు, పెరవళి రామకృష్ణ, గోడి నాగబాబు, తాడిపత్తి శ్రీనివాస్ పాల్గొన్నారు. తప్పకుండా చేస్తాను. నీకేం కావాలి? చూసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే యాక్సిడెంట్ల మీద జీవితాలు ఎలాగా, కుటుంబాలు ఎలాగా ఇబ్బంది పడుతున్నారో, యాక్సిడెంట్లు ఏ రకంగా జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరగకుండా ఎలా మెసురుకోవాలి అనే దాని మీద ఈ షార్ట్ ఫిల్మ్ చేసిన వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఈ షార్ట్ ఫిల్మ్ చాలామందికి ఉపయోగపడాలి. ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మన ఇంటికాడ భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ మనం బాగా చూసుకోవాలి, మనం సేఫ్గా వెళ్ళి మరి సేఫ్గా ఇంటికి రావాలనే ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు ఉండాలని చెప్పి నేను మనం చేస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ ఆ కోవకి చెందినట్టుగా తీసినందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. కోర్టు తీర్పులను టీడీపీ ఎప్పుడు స్వాగతిస్తుందని తనకు మాజీ సాంసదులు అరుణ్ రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మరింత అప్రతిష్ట పాలైందని, ఎలాంటి కష్టం లేకుండా ఎన్నికలు జరపాలని ఆయన కోరారు. అధికారులను ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని, ఇప్పటికైనా సీఎం జగన్ అహం అనుకోవాల్సిందని అన్నారు. ఇష్టం వచ్చినట్లు ఎలక్షన్ కమిషన్ను తిట్టడం సరికాదని అన్నారు. రాజ్యాంగ విలువలు, గౌరవాన్ని కాపాడిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతామని రాధాకృష్ణ అన్నారు. తణుకు కొండేపాటి సరస్వతీదేవి మహిళా కళాశాల యూజీ అండ్ పీజీ అటానమస్లో సోమవారం జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని ఓటు హక్కు కలిగిన విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ ప్రతిజ్ఞలో ఎటువంటి ప్రలోభాలకు లోను అవ్వకుండా ఓటు హక్కు వినియోగించుకొని సమాజ నిర్మాణం చేపట్టాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జి ఇంద్రాకుమారి సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ ఎల్టీయు లక్ష్మీసుందరిబాయ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి అన్నకుమారి, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రాజ్యాంగ ఔన్నత్యం కాపాడబడిందని నిడదవోలు మాజీ శాసకులు బొరుగులు శేషరావు అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు, ఉండాజవరం, పెరవలి మండలాల్లో అన్ని గ్రామాల్లో మంగళవారం ఉదయం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాలు చేయవలసిందని బురుపల్లి శేషరావు అన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వ్యవహరించే వ్యూహంపై వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రూరల్ మండల మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు కోరసిక మునేశ్వరరావు, మండల మాజీ అధ్యక్షులు పరిమి రవికుమార్, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు పోతుల అన్నవరం, అలపాటి శేఖర్, పశుమతి చందు, ఇతర తెలుగుదేశం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు రైతు ఉద్యమం ఆగదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వివి శ్రీనివాసరావు హెచ్చరించారు. వినాశకర కేంద్ర వ్యవసాయ చట్టాలు రద్దు చేయని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు బైకులతో భారీ రైతు ర్యాలీని సోమవారం నిర్వహించారు. పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్ నుండి రైతు ర్యాలీ ప్రారంభమైంది. ముందుగా రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి చిల్లపుల్లారెడ్డి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబానీ ఆదానీల కోసమే కేంద్రంలో మోడీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయ బాబురావు, జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు చిరపురపు రంగారావు, సిఐటియు నాయకులు బొంకు నాగేశ్వరరావు, వ్యవసాయ సంఘ జిల్లా కమిటీ సభ్యులు మరపట్ల దానయ్య, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులు కోరుతున్న మద్దతు గ్యారంటీ చట్టం దావనం చేసే సిద్ధం చేస్తా ఉన్నాం. అన్నదాతల పోరాటం విజయవంతం కావడం చేసిన కోరుతా ఉన్నాం. అన్నం పెడుతున్న అన్నదాతలు అందరూ ఉండగలుగుతున్నట్టు కోరుతా ఉన్నాం. ఎముకలు కొరికే తను ప్రమాణాలు పెడుతున్న ఢిల్లీలో పోరాటం వైపాలకి అన్ని కోరుతా ఉన్నాం. నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి రైతాంగ పోరాటానికి యావత్ మంది ప్రజలు చాలా పెద్ద ఎత్తున మద్దతిస్తున్నారు. దేశ చరిత్రలోనే అపూర్వమైనటువంటి రైతులు, లక్షలాది మంది రైతులు ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టడం అనేది అసాధారణమైనటువంటి విషయం. కానీ చర్చల పేరుతో సవరణ చేస్తామని, వాయిదా వేస్తామని ఈ రకంగా లాగా కేంద్ర ప్రభుత్వం రైతుల మేరకు ఉత్తు బిగించడానికి చేస్తున్నది. ఈరోజు వాయిదా వేస్తాను సవరణ చేస్తున్న సమస్య పరిష్కారం కాదు, పూర్తిగా ఉపసంహరించుకోవటం. ఎందుకంటే రైతుల భూములను, పంటలను, ఇటన్నింటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టడానికి ఈ చట్టాలు సిద్ధమయ్యాయి. అందుకనే రైతు వ్యవసాయం నిలబడాలనంటే ఈ చట్టాలను రద్దు చేయాలి, గిట్టుబాటు ధర చట్టం గ్యారంటీ చేయాలి. ఈరోజు పండిస్తున్నటువంటి ధాన్యాలు కానీ, పత్తి, మిర్చి లాంటి ఏ పంటలు కూడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఖచ్చితంగా కొనుగోలు చేయడానికి అవసరం చట్టం లేదు. వాళ్ళ దయాదాక్షిణ్యాలు ఆధారపడింది. ఇప్పుడు వాటిని కూడా ఎత్తేస్తా ఉన్నారు, మార్కెట్లు ఎత్తేస్తా ఉన్నారు. అవన్నీ ఎత్తేస్తే చివరికి బహిరంగ మార్కెట్లో ఐదు కాడికి అమ్ముకొని దివాళా ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎప్పుడో తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా రావులపాలెం పంచాయతీ కార్యదర్శి దుర్గా ప్రసాద్ ఎంపికయ్యారు. అమలాపురం డివిజన్ నుంచి ఈయన ఎంపికయ్యారు. రిపబ్లిక్ డే రోజున కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును తీసుకోనున్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో ఉన్న గోశాల ఒక ఆవుకు మూడు దూడలు జన్మించాయి. మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం వి సావరంలో 2 సంవత్సరాల బాబు కిడ్నాప్ కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడ్డతీగల్లోని డొక్కపాలనికి చెందిన వేమగిరి లోవరాజుకు కుటుంబం రాయవరం మండలం వి సావరం గ్రామానికి సమీపంలో ఉన్న ఇటుకబట్టిలో పనిచేస్తూ భార్య దుర్గాభవాన్ని, 2.5 సంవత్సరాల కుమారుడు చైతన్య కుమార్ను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే లవరాజు భార్య గర్భిణీ కావడంతో అనుపత్తి ఆసుపత్రిలో చూపించేందుకు దగ్గరలో ఉన్న మరొక బట్టిలో పనిచేస్తున్న అత్త మరియమ్మ వద్దకు తన కుమారుడు చైతన్య కుమార్ను తీసుకుని దుర్గాభవాన్ ఆదివారం మధ్యాహ్నం వెళ్లారు. అత్త కోడలు మాట్లాడుకునే సమయంలో చైతన్య కుమార్ అక్కడ ఉన్న చిన్నాలతో ఆడుకుంటున్నాడు. 10 నిమిషాల తర్వాత చైతన్య కుమార్ కనిపించలేదని స్థానికులతో చుట్టుపక్కల వెతికిన ఫలితం లేకపోవడంతో రాయవరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం తెలుసుకున్న అనుపత్తి సిఐ ఎస్వి భాస్కర్రావు, ఎస్ఐ విఎవిఎన్ఎస్ సురేష్, బిక్కవోలు ఎస్ఐ వాసు సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. టెన్ నుంచి పెయిన్స్ వస్తున్నాయండి మా ఆవిడ. మా ఆవిడ పెయిన్స్ వస్తే మా అత్తయ్య గారు అందరికీ, పెద్ద అత్తయ్య గారు, చిన్న అత్తయ్యారు అందరికీ ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే ఉదయాన్నే మార్నింగ్ 8 గంటలకు వచ్చారు. 8 గంటలకు వస్తే మా గవర్నమెంట్ హాస్పిటల్ నర్స్కి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందమ్మా, మీరు రెడీ ఉండండి అన్నారు. రెడీ ఉన్నానంటే అంతలోకి అంబులెన్స్ వచ్చిందండి. అంబులెన్స్ వస్తే మా అత్తయ్య గారు, మా పెద్ద అత్తయ్య గారు, మా నమ్మ నడిపత్తి గారు, నేను, మా ఆవిడ అనపర్తి ఇక్కడ నుంచి అంబులెన్స్తో అనపర్తి వెళ్ళాం. నేను బండి మీద వెళ్ళాను. నేను, మా అబ్బాయి, మా అత్తయ్య గారు బండి మీద వెళ్ళాం. మా పెద్ద అత్తయ్య, మా ఆవిడేమో అంబులెన్స్ మీద వెళ్ళారు. అక్కడ నుంచి అనపర్తి వెళ్ళామండి. రాయవరం నుంచి, రాయవరం నుంచి అనపర్తి వెళ్తే చూశారు. ఏం లేదమ్మా, పర్లేదు, ఇంకా 1 మంత్ టైం ఉందన్నారు. టైం ఉందంటే అక్కడ టైంలోనే అవి ఇంజక్షన్ చేశారు. అక్కడ నుంచి పెయిన్స్ కొంచెం తగ్గిందండి, నార్మల్ అయిపోయింది. అక్కడ నుంచి మేము బస్సు వెళ్ళి బస్సు మీద వచ్చారు. మళ్ళీ మా కుర్రాడు, నేను బండి మీద వచ్చామండి.
అక్కడ నుంచి బలభద్రపురం నుంచి బస్సు ఎక్కొచ్చారు. మళ్ళీ బలభద్రపురం జంక్షన్లో అక్కడ నుంచి ఆటో మీద ఇక్కడికి వచ్చారండి. ఇక్కడ నుంచి మా ముగ్గురు అతను నడిచి వచ్చారు. నేను మా ఆవిడ మా అబ్బాయి మాత్రం ఇక్కడికి వచ్చాం బండి మీద. కరెక్ట్గా ఒంటికి అంటున్నారా అంతేనండి, రెండు అంతే ఇంకా జాతర. తర్వాత భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాను. లోపల ఇక్కడ ఒక ఆడావిడ సామాన్లు కడుగుతుందంట. రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చాడంట మా ఆవిడ తీసిందంట. మూడోసారి వచ్చి అలాగే వెళ్ళిపోయాడమ్మా, ఈవిడికి అడిగితే ఎలాగ వెళ్ళాడమ్మా కుర్రాడు అంటే ఇలాగ వెళ్ళాడని అంతే అంతేనండి. రాయవరం మండలం ఉదురుపాక సావరం గ్రామంలో ఒక బట్టీలో పనిచేస్తున్న వేమగిరి చైతన్య కుమార్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు బట్టీలో పనిచేస్తున్నారు, 2 ఇయర్స్ బాయ్. ఈరోజు మధ్యాహ్నం 2:30కి మిస్ అయినట్లుగా కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆ పిల్లవాడిని ఒక మోటార్ సైకిల్ మీద చిన్న కుర్రవాడు ఎక్కించుకెళ్తున్నట్లుగా వేరే బట్టీలో పనిచేస్తున్న మహిళ చెప్పారు. ఆ పాయింట్ మీద ఇందులో 363 కిడ్నాప్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఏరియా ఈ బట్టీలో ఉన్న సరౌండింగ్స్ ఏరియా అన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్ ఆస్పెక్ట్లో ఉన్నాము. వీళ్ళ కుటుంబం అడ్డదేగల దగ్గర ఉన్న డొక్కపాలెం గ్రామానికి చెందిన వారు. వీరు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళ బంధువులు వాళ్ళు సుమారుగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ బట్టీల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏదైనా తగాదాలు లేవని చెప్పారు. ఈ చిన్నపల్లవాడు మిస్సింగ్లో అన్ని రకాల యాంగిల్స్లో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణానికి నిధి సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, స్థానిక భజన సమాజం వారు కలిసి ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించారు. ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ శ్రీరామును స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కిర్లంపూడి విజ్ఞాన భారతి స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎడల రాంబాబు, నీలగిరి చిట్టిబాబు, దోమల గంగాధర్ మాట్లాడుతూ అయోధ్యలోని శ్రీరామ మందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన సాయం వారు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మల పద్మజ, గండే రాజబ్బాయి, గండే నాగబాబు, శెట్టి శ్రీనివాస్, సత్యనారాయణ, గ్రామ భజన సమాజం తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో స్నేహార్ట్స్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరుగుతున్న నాటిక పోటీలను పెద్దాపురం రెవెన్యూ డివిజన్ అధికారి మల్లిబాబు ప్రారంభించారు. మొదటి రోజు ప్రముఖ రంగస్థల సినీ నటులు జయప్రకాష్ రెడ్డి, భరతుల రామకృష్ణ కళా ప్రాంగణంలో బండి సత్యనారాయణ వేదికపై నాటికలు ప్రారంభమయ్యాయి. వీటికి ముఖ్య అతిథిగా మల్లిబాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి నాటక పరిషత్ను ప్రారంభించారు. నాటక రంగం ఉద్భవించి 100 ఏళ్ళ చరిత్ర ఉందని అన్నారు. గ్రాంధిక భాష నుండి నాటకాన్ని వాడుక భాషలోకి తీసుకురావడంలో తెలుగు నాటక రంగం మినలేని కృషి చేయిస్తుందని అన్నారు. నాటక రంగాన్ని వేదిక నుండి అనేక ప్రజా కళా సంస్థలు ప్రజల మధ్యకు తీసుకువచ్చిందని అన్నారు. నాటక రంగం టీవీ సినిమా రంగాలకు ఎంతోమంది కళాకారులను అందించిందని అన్నారు. నాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నిరంతరం ప్రోత్సహిస్తున్న ప్రజానీకం అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీఓ రమణారెడ్డి మాట్లాడుతూ, పెళ్లి చూసి చూడు, ఇల్లు కట్టి చూడు, నాటకం ఆడి చూడు అని మామూలుగా అనలేదని, నాటకం వేయడం ఎంత కష్టమో నాటకం వేసేవారికి మాత్రమే తెలుస్తుందని అన్నారు. తూర్పుగోదావరి రాజమహేంద్రవరం నాటకాలకు ప్రసిద్ధని తెలిపారు. నాటకాల ప్రదర్శనలో పాల్గొంటున్న కళాకారులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్పన వీర్రాజు, కురుమల వెంకటనారాయణ, బోర రత్నం, స్వామినాథ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజ రక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్. అంతటా ఉన్నట్టే ఇక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కొందరున్నా కర్తవ్యమే ప్రాణంగా భావించి విధి నిర్వహణలో తమ సర్వస్వాన్ని బదులు వదులుకోవడానికి సిద్ధపడే త్యాగమూర్తులు ఉన్నారు. ఎప్పుడు ధర్మంగా తన బాధ్యత నిర్వహించే ఓ పోలీసు ఉద్యోగి ఎవరూ కలలో కూడా ఊహించని రీతిలో పై అధికారుల అనుమతి లేకుండా తన ఆయుధాన్ని ఉపయోగించి ఓ వ్యక్తి ప్రాణాన్ని అరిస్తే సమాజం ఎలా విస్తుపోతుందో, డిపార్ట్మెంట్ ఎలా తెల్లబోతుందో, కుటుంబ సభ్యులు స్పందిస్తారనే నాటిక ఇది ఉత్తమం తెలియజేసింది. ప్రతి నేరంలోని పూర్వపలాన్ని క్షుణ్ణంగా పరిశోధన జరిపాకే ఎవరినైనా శిక్షలు చేయడం ధర్మమని, ఆ పరిశోధనలో మూసుకుపోతున్న సమాజం కళ్ళు తెరిపించే సంచలన సత్యాలు బయటపడే అవకాశం ఉందని చాటి చెప్పడమే ఈ సంచలనం నాటిక ద్వారా అందించిన సందేశం. మూర్తి కల్చర్ అసోసియేషన్ కాకినాడ వారు ప్రదర్శించారు. తులసి బాలకృష్ణ నాటికం రచించగా సిఎస్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. సత్యమూర్తి పాత్రలో టిఎస్ ప్రసాద్, ఏఎస్పి పాత్రలో టి రమణబాబు, డిఎస్పి ఎం శ్రీనివాస్, ఎస్ఐడి రఘుబాబు, అన్నవరం పాత్రలో కె వీరేంద్ర, దొంగగా దొరబాబు, క్యాచ్తాయిని పాత్రలో సేజ్ జ్యోతి నటించారు. నాటికకు పారితోషికాన్ని ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు అందించారు. నాటిక పోటీలకు జడ్జిలుగా కొత్తం స్వామినాథన్, గోగులపాటి సీతారామస్వామి, ప్రసాద్ రెడ్డి వ్యవహరించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం జాతీయ రహదారిపై సోమవారం 11:00-12:00 మధ్య సత్యజేవ డిగ్రీ కళాశాల సమీపంలో లారీ అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా వెనక ఉన్న ట్రాలీ అదుపు తప్పి బోల్తాపడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు నార్పారు. సంఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోయారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ క్రమంలో పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు ప్రక్రియను సోమవారం ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జి పీతాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా ఇటీవల గిద్దలూరులో మృతి చెందిన బండ్ల వెంగయ్య నాయుడు పవిత్రాత్మకు శాంతి చేకూరని మౌనం పాటించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి జన సైనికుడు ఆపద సమయంలో ఇబ్బంది పడకుండా సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ పథకం కల్పించారని, ప్రతి జన సైనికుడు సభ్యత్వ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని అన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో జనసేన పోటీలో ఉంటుందని, గ్రామాల జన సైనికులు విజయకేతం ఎగరవేస్తుందని అన్నారు. మంచి ఆశయాలు కలిగిన జననాయకుడు పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడవడం అదృష్టంగా భావించాలని అన్నారు. అనంతరం నియోజకవర్గంలోని నాయకులకు పలు సూచనలు చేసి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జి జమ్మి, దంగేటి మంగారావు, మల్లికార్జునరావు, బాలరాజు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎలక్షన్స్ మరి సడన్ గా మరి ఎన్నికల కమిషన్ ప్రకటించడం, అలాగే దీనికంటే ముందు మనకు సభ్యత్వం మరి ఇది థర్డ్ ఫేజ్ లో మన నియోజకవర్గం కూడా సభ్యత్వాలు నమోదు కార్యక్రమం ఇది మనకు మన నియోజకవర్గం కూడా వచ్చింది. మరి ఎంతమందిని మనం మరి నియోజకవర్గం మొత్తం మీద మనకి ఇచ్చుకోవాలి, మండలానికి ఎంతమందిని ఇవ్వాలి, అంటే ఈ ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డు మనం వాళ్ళకి పంపించాలి, పార్టీ ఆఫీస్కి పంపించాలి. పంపిస్తే వాళ్ళు లింక్ వాళ్ళ అనేది జరుగుతుంది. ఈ సభ్యత్వంలో చాలా గొప్ప విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ అనేది చాలా మరి జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా అది ఒక రక్షణ వెళ్ళి మరి చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ కూడా మరి ఇలాంటి కార్యక్రమం చేయలేదు. ఓన్లీ ఒక జనసేన పార్టీ మాత్రమే ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలపై ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తున్నట్టు ప్రకటించారు. మొదటి దశను నాలుగో దశగా, రెండో దశ ఎన్నికలను మొదటి దశకు మార్చారు. అలాగే మూడో దశను రెండో దశకు మార్చారు. నాలుగో దశను మూడో దశకు మార్చిన ఎస్సీసీ మొదటి దశను నాలుగో దశకు రీషెడ్యూల్ చేశారు. రీషెడ్యూల్ చేసిన ప్రకారం మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ఈ నెల 29కి వాయిదా వేశారు. నిమ్మగడ్డ రిలీజ్ చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం 9, 13, 17, 21 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కాకపోవడమే రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. రీషెడ్యూల్ వివరాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు పంపించారు. దీనిపై జిల్లా అధికారులతో కాసేపట్లో సమావేశం కానున్నారు. పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చిన వెంటనే యాక్షన్ ప్లాన్లోకి దిగిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్పై దృష్టి పెట్టిన ఆయన సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూశారు. అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించిన వెంటనే రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు. సిబ్బందికి ఎన్నికల కేటాయింపు సమయం ఇవ్వడంతో పాటు అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎల్ఎస్సి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కింద స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను సిబ్బందికి వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు ఉదయం నుంచి ఎన్నికల విధుల్లో అధికారులు పాల్గొనకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. ఇక పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లపై విచారణ జరిపి జస్టిస్ జైన్ కిషన్ లాల్, జస్టిస్ రిషికేష్ రాయ్ నేతృత్వంలో బెంచ్ ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. రాజ్యాంగ ప్రకారం ఎన్నికలు జరగాలన్న ధర్మాసనం వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అలాగే కేరళలో ఎన్నికల వల్లే కరోనా వ్యాప్తి చెందిందని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. అలాగే ఉద్యోగ సంఘాల వాదన వినడానికి ఆసక్తి చూపని కోర్టు వాటి తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈనాటి బంగారు మాట, చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది. రామ్మోహన్ మహర్షి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.